హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ స్నేహ ఈరోజు నేను మీకు వైట్ ఫంగస్ గురించి చెప్పడానికి వచ్చేసాను సో మనకు టూ డేస్ నుంచి వైట్ ఫంగస్ అనే విషయం వినిపిస్తుంది పట్నాలో బీహార్లో వచ్చినట్టు మనకి ఇప్పటికే కరోనా కానీ బ్లాక్ ఫంగస్ కానీ ఇంత సతాయిస్తుంటే మళ్ళీ వైట్ ఫంగస్ ఏంటి అని చాలామంది అనుకుంటున్నారు సో ఈ వైట్ ఫంగస్ కూడా ఎప్పటినుంచో అట్మాస్ఫియర్లో ఉండే ఫంగసే బట్ బికాజ్ మన ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గడం వల్ల ఇవన్నీ కూడా డిసీజెస్ ఇప్పుడు పైకి వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ఈ కరోనా టైంలో ఈ స్టిరాయిడ్స్ కానీ ఈ యాంటీబయాటిక్స్ కానీ చాలా ఎక్కువ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ అనేది తగ్గడం జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే ఇవి ఈ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ అనేవి తొందరగా వస్తాయి అండ్ వైట్ ఫంగస్ కూడా అలానే స్టార్ట్ అయిన ఇన్ఫెక్షన్ అంటే లో ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వచ్చి వెళ్ళిపోయాక ఇమ్యూనిటీ తక్కువ ఉండడం డయాబెటిక్ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళకి వస్తుంది అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి సిమ్టమ్స్ వచ్చేసి సింగిల్ సైడ్ ఫేస్ స్వెల్లింగ్ ఉంటుంది నేల్స్ పైన మనకు కొంచెం కనిపిస్తుంది అండ్ ఆల్సో లంగ్స్లో బ్లాక్ స్పాట్స్ అంటే మనము దీనిలో వచ్చే ఎక్స్ట్రా బ్లాక్ స్పాట్స్ కనిపిస్తాయి అండ్ అండ్ ఆల్సో మనకి ఏంటంటే కరోనా లాగానే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి దీన్ని లైక్ ఫీవర్ కానీ హై ఫీవర్ కానీ కాఫ్ కానీ ఇవన్నీ కూడా వైట్ ఫంగస్ ఒక సిమ్టమ్స్ అని చెప్పవచ్చు అండ్ ఈ వైట్ ఫంగస్ అనేది మనము గుర్తించాక ఏం చేయాలి ఒకవేళ మనకి వైట్ ఫంగస్ వచ్చింది అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ మెడికేషన్ స్టార్ట్ చేయండి అండ్ ఒక డాక్టర్కి మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే కంపల్సరీ మీకు దానికి కం కావాల్సిన మెడికేషన్ స్టార్ట్ చేస్తారు అండ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ టైంలో ఇమ్యూనిటీ బాగా పెంచుకోండి కరోనా వచ్చినా కానీ రాకపోయినా కానీ ఇమ్యూనిటీ అనేది బాగా పెంచుకోండి లైక్ మల్టీవిటమిన్స్ బాగా తీసుకోవడం అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే విటమిన్స్ ఎక్కువ ఉన్నవి కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉన్నవి ఫుడ్ ఏదైతే మీకు ఇమ్యూనిటీ బూస్ట్ ఆఫ్ ఫుడ్ అంటారు కదా అవి ఎక్కువ తీసుకోండి సో దీనివల్ల ఏంటంటే మీ ఇమ్యూనిటీ పెంచుకోవడం వల్ల ఇవన్నీ డిసీజెస్ నుంచి దూరం ఉంటారు కొన్ని రోజులు ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే బికాజ్ ఇవి సైడ్ ఎఫెక్ట్స్ అంటారు బికాస్ ఇవి ఆపర్చునిస్టిక్ ప్యాథోజెన్స్ అంటారు అంటే వెనవర్ మనకి పాండమిక్ వచ్చినప్పుడు ఈ సిచ్యువేషన్లో ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ తగ్గుతుందో అప్పుడు ఈ ఈ ప్యాథోజెన్స్ వచ్చేసి మనకి ఇలాంటివన్నీ డిసీజెస్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అండ్ ఇంకొకటి వైట్ ఫంగస్ కానీ బ్లాక్ ఫంగస్ కానీ కంటేజెస్ కాదు అంటే మనిషి మనిషి టు మనిషి ఇట్లా టచ్ చేయడం వల్ల అలా వచ్చే ఫంగస్ కావు అవి జనరల్గా మనకి ఎయిర్ నుంచి మనం ఇన్హేల్ చేస్తే మన బాడీ లోపల ఎంటర్ అవుతే అప్పుడు వచ్చేవి అండ్ దీనికి వైట్ ఫంగస్ లైక్ ఎఫెక్ట్ ఏమేమి చూపిస్తుంది బాడీ పైన అంటే ఇది చాలా వరకు బ్యా బ్లాక్ ఫంగస్ కన్నా వైట్ ఫంగస్ చాలా డేంజర్గా గుర్తిస్తున్నారు ఎందుకంటే ఈ వైట్ ఫంగస్ అనేది మన వైటల్ ఆర్గన్స్ని లైక్ లంగ్స్ని కానీ మన బ్రెయిన్ని కానీ డిఫరెంట్ ఆర్గన్స్ మన ని ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అంటే ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ డ్యామేజ్ చేయడం కూడా జరుగుతుంది సో దీనివల్ల ఏమవుతుందంటే చాలా చాలా వరకు ఇది డెత్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో కంపల్సరీ ఇది బ్లాక్ ఫంగస్ కన్నా చాలా 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 సివియర్గా ఉన్నట్టు చెప్తున్నారు సో అందుకనే మీరు ఏం చేయాలంటే ఇలాంటి సింటమ్స్ ఏమైనా కనిపిస్తే కంపల్సరీ మీరు మెడికేషన్ స్టార్ట్ చేయండి అండ్ మల్టీవిటమిన్ తీసుకొని మీ ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకోండి ఎందుకంటే వైటల్ ఆర్గన్స్ అనేవి మనకి బాడీలో ఒక్కసారి ఇన్ఫెక్ట్ అయితే మనకి చాలా కష్టం అవుతుంది సేవ్ చేయడం కూడా సో అందుకనే కంపల్సరీ జాగ్రత్తగా ఉండండి అండ్ జాగ్రత్తలు పాటించండి దీని నుంచి కంపల్సరీ మనం బయటికి వస్తాము కొంచెం టైం పడుతుంది బట్ కంపల్సరీ మనం వీటిని అన్నిటినీ దాటుకుంటాము అండ్ మనకు వినిపిస్తుంది లైక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా నెల్లూరులో వాళ్ళు లైక్ కనుగొన్నారు లైక్ బ్లాక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అది బాగా పనిచేస్తుందని హోప్ సో అది హెల్ప్ చేస్తే మనందరికీ కూడా బెటర్ సో జాగ్రత్తగా ఉండండి మాస్క్ వేసుకోండి మాస్క్ వేసుకుంటే చాలా వరకు ఈ ఇవేవైతే సైడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో సైడ్ ఎఫెక్ట్ లాగా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో కరోనా కాకుండా మాస్క్ వేసుకోవడం వరకు మీరు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఇవన్నీ రాకుండా మీరు సేవ్ అవ్వగలుగుతారు సో Stay home, stay safe and be careful. Thank you.